మంత్రి కొడుకు. టర్కీ దేశంలో ఒక సుల్తానుకు అనేక మంది భార్యలు, వాళ్లకు 40 మంది కొడుకులుండేవారు. వారందరిలోకి చిన్నవాడికి పెళ్ళియీడు రాగానే సుల్తాను తన 40 మంది కొడుకులను పిలిచి, ఇంక మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పాడు. సుల్తాను కొడుకులందరూ ఒక తల్లి బిడ్డల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందుచేత వారు తమలో తాము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి తమ తండ్రితో, 40 మంది అక్కచెల్లెళ్ళు ఎక్కడైనా ఉండే పక్షంలో మేం వాళ్ళని పెళ్లాడతాం అని కొడుకులందరూ ఏకకంఠంతో అన్నారు. అందుకు సుల్తాను, ఒక కుటుంబంలో 40 మంది అక్కచెల్లెళ్ళు దొరకటం సాధ్యమా అని సుల్తాన్ అన్నాడు. సాధ్యం కాకపోతే మేం పెళ్లి చేసుకోనే చేసుకోం అని సుల్తాను కొడుకులందరూ అన్నారు. వారి పట్టుదల చూసి సుల్తాను తన దేశమంతటా చాటింపు వేయించాడు. 4 మూలలకు తన భటులను పంపి ఎక్కడైనా 40 మంది అక్కచెల్లెళ్ళున్నారేమో తెలుసుకురమ్మన్నాడు. 39 మంది అక్కచెల్లెళ్ళున్న కుటుంబం కూడా కనిపించింది గాని 40 మంది గల కుటుంబం దేశంలో ఎక్కడా కనిపించలేదు. ప్రపంచం గొడ్డుపోయిందా? భూమి మీద ఇంకా అనేక దేశాలున్నాయి. అన్ని దేశాలు గాలించి 40 మంది అక్కచెల్లెళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడే పెళ్లాడతాం అని సుల్తాను కొడుకులు తమ తండ్రితో అన్నారు. విధిలేక సుల్తాను సరేనన్నాడు. తన కొడుకులు దేశాటనానికి బయలుదేరేటప్పుడు ఆయన వారి వెంట తన పెద్ద మంత్రి కొడుకును తోడుగా పంపుతూ వారందరికీ ఈ విధంగా హెచ్చరిక చేశాడు. మన దేశపు సరిహద్దు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక బావి వస్తుంది. అక్కడ మీరు రాత్రి నిద్ర చేయకండి. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఒక మజిలీ స్థలం వస్తుంది. అక్కడ కూడా నిద్ర చేయకండి. ఆ తర్వాత ఒక ఎడారి వస్తుంది. ఆ ఎడారి దాటేదాకా ఎక్కడా నిద్ర చేయకండి. సుఖంగా వెళ్ళిరండి అని సుల్తాను కొడుకులతో అన్నాడు. సుల్తాను దీవెన పొంది ఆయన కొడుకులు మంత్రి కొడుకు గుర్రాలెక్కి ప్రయాణమయ్యారు. సరిహద్దు దాటి బావి వరకు చేరేసరికి సాయంకాలమైంది. అక్కడ వారు భోజనాలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మీదట సుల్తాను పెద్ద కొడుకు, నేను బాగా అలసిపోయాను. ఇవాళకిక ప్రయాణం చేయలేను. ఈ రాత్రికిక్కడే పడుకుందాం అని సుల్తాను పెద్ద కొడుకు అన్నాడు. అందుకు మంత్రి కొడుకు, ఇక్కడ నిద్ర చెయ్యవద్దని సుల్తాను గారు మరీ మరీ చెప్పారు అని మంత్రి కొడుకు అన్నాడు. 41 మందిమే ఉన్నాం, మనకేం అపాయం వస్తుంది అని సుల్తాను కొడుకులందరూ అన్నారు. వాళ్ళు ఆ రాత్రి అక్కడే పడుకొని సుఖంగా నిద్రపోయారు. ఒక్క మంత్రి కొడుకు మాత్రం మేలుకొని ఉన్నాడు. అర్ధరాత్రి కాబోతుండగా అతడికి ఏదో అలికిడి వినిపించింది. అతను కత్తి దూసి లేచి కూర్చొని అంత దూరంలో పెద్ద 7 తలల పామునొకదాన్ని చూశాడు. అతను కత్తి జులిపిస్తూ దానిపై కలయబడ్డాడు. ఇద్దరికీ కొంత ఘర్షణ జరిగాక అతను తన కత్తితో పాము తలలు ఒక్కొక్కటిగా నరకసాగాడు. దాని తలలలో 6 తెగిన చోటనే పడ్డాయి కానీ దాని 7వ తల మటుకు దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది. అలా జరగటానికి కారణమేమిటో తెలుసుకుందామని అతను ఒక పెద్ద తాడు తెచ్చి దాని ఒక చివర బావి పక్కన ఉన్న రాతికి గట్టిగా కట్టి 2వ చివర తన నడుముకు చుట్టుకొని ఆ తాడు సహాయంతో బావి అడుగుకు దిగాడు. అడుగుకు చేరేసరికి అతనికి ఎదురుగా ఒక పెద్ద తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచేసరికి కొంచెం దూరాన చాలా అందమైన భవనం కనిపించింది. మంత్రి కొడుకు ఆ భవనంలోకి ప్రవేశించి నడవల వెంబడి నడవసాగాడు. నడవలకు 2 పక్కలా గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్క అందమైన యువతి ఉన్నది. మొత్తం 40 గదుల్లోనూ 40 మంది అందెగత్తలున్నారు. వారు మంత్రి కొడుకు అక్కడికి రావటం చూసి భయపడ్డారు. అందుక మంత్రి కొడుకు, మీకు వచ్చిన భయమేమీ లేదు. నేనింతకుముందే 7 తలల నాగేంద్రుణ్ణి చంపాను. ఒక తల బావిలోకి దొర్లితే దాని వెనకగా నేను కూడా దిగివచ్చాను అని మంత్రి కొడుకు వాళ్లతో అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళు, మా చెర విడిపోయింది, ఇక మేమిక్కడ ఉండం. మేము 40 మందిమి అక్కచెల్లెళ్ళం, అందుచేత మమ్మల్ని అందరినీ నీ వెంట తీసుకుపో అని వాళ్ళందరూ అన్నారు. అందుకు మంత్రి కొడుకు, కొంచెంసేపు ఓపిక పట్టండి, నేను త్వరలోనే మళ్ళీ వచ్చి మీ విషయం ఆలోచిస్తాను అంటూ మంత్రి కొడుకు అక్కడ నుంచి కదిలి
తాడు సహాయంతో తిరిగి భూమి మీదకి వచ్చేశాడు. సుల్తాను కొడుకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అతను కూడా తన స్థానంలో పడుకొని వెంటనే నిద్రపోయాడు. సుల్తాను కొడుకులు తెల్లవారాక నిద్రలేచి హాయిగా నిద్రపట్టింది. నాన్నగారు నిష్కారణంగా మనల్ని భయపెట్టారు, ఇక నడక సాగిద్దాం అని అన్నారు. మంత్రి కొడుకు వారితో పాము ముచ్చట చెప్పనే లేదు. వాళ్ళు ఆ రోజల్లా ప్రయాణం చేసి సాయంకాలానికి మజిలీ చేరుకున్నారు. ఇంతలో పెద్ద కొడుకు, ఈ రాత్రి ఇక్కడ గడపటానికి దివ్యంగా ఉన్నది అని అన్నాడు. అందుకు మంత్రి కొడుకు, మీరు మళ్ళీ సుల్తానుగారి హెచ్చరికను మరుస్తున్నారు అని మంత్రి కొడుకు వాళ్లకు జ్ఞాపకం చేశాడు. అందుకు సుల్తాను కొడుకులు, ఆయన హెచ్చరికలకేముందిలే, ఆ బావి దగ్గర నిద్ర చేయవద్దన్నాడు. చేశాం, ఏం నష్టమైంది అని సుల్తాను కొడుకులు అన్నారు. ఆ రాత్రికి వాళ్ళు ఆ మజిలీ ప్రదేశంలోనే పడుకొని నిద్రపోయారు. మంత్రి కొడుకు మాత్రం కన్ను మూయలేదు. తిరిగి ఆ అర్ధరాత్రి వేళ మరొక ఏడు తలల పాము కిందటి రాత్రి వచ్చిన దానికన్నా బాగా పెద్దది, మరింత భయంకరమైనది వచ్చింది. మంత్రి కొడుకు ఎంతో తెగువగా దానితో కలయబడి చాలాసేపు పోరాడి ఎలాగైతేనేం దాని ఏడు తలలు వరుసగా నరికేశాడు. ఈసారి కూడా దాని ఏడో తల దొర్లుతూ చాలా దూరం వెళ్ళి ఒక బావిలో పడిపోయింది. మంత్రి కొడుకు ఆ బావిలో కూడా దిగి అక్కడ కనిపించిన వాకిలి తెరిచి మరొక గొప్ప భవనాన్ని చూశాడు. అందులో కూడా 40 గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ అంతులేని రత్న రాసులున్నాయి. మంత్రి కొడుకు తిరిగి పైకి వచ్చి తన స్థానంలో పడుకొని తెల్లవారేదాకా నిద్రపోయాడు. తెల్లవారాక అందరూ లేచి ప్రయాణమై అనేక కొండలు లోయలు దాటి సాయంకాలానికి ఒక ఎడారి చేరుకున్నారు. అక్కడ వారు కడుపు నిండా తిండి తిని రాత్రికి విశ్రమించాలని నిశ్చయించుకున్నారు. ఈసారి కూడా మంత్రి కొడుకు వారిని హెచ్చరించాడు. కానీ వాళ్ళు అతని హెచ్చరికను ఏమీ లక్ష్యపెట్టక అక్కడే పక్కలు పరిచి పడుకున్నారు. వారికింకా నిద్ర పట్టక ముందే భూకంపం వచ్చినట్టు కొండలు చెలించినట్టయింది. ఒక బ్రహ్మాండమైన ఏడు తలల పాము అతి భయంకరమైన ఆకారంతో అంత దూరాన ప్రత్యక్షమై నోట్లో మంటలు కక్కుతూ, మీలో నా తమ్ముళ్లను చంపిన వాడెవడో వాణ్ణి పంపండి, వాణ్ణి ఇప్పుడే పిప్పి చేస్తాను అని ఆ ఏడు తలల పాము గర్జించింది. సుల్తాను కొడుకులు ఆ మహాసర్పాన్ని దాని మాటలను విని గడగడా వణికిపోయారు. ఆ పామును ఎదుర్కోవటంలో వాళ్ళు తనకేమీ సహాయపడలేరని గ్రహించిన మంత్రి కొడుకు, మీరు వచ్చిన దారినే వెనక్కు వెళ్ళండి, మజిలీ స్థానంలో ఫలానా చోట ఒక బావి ఉంది, అందులోకి దిగితే ఒక ద్వారము దాని అవతల ఒక గొప్ప భవనము కనిపిస్తాయి. ఆ భవనంలో 40 గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ రత్న రాసులున్నాయి, వాటిని తీసుకోండి. మొదటి రాత్రి మనం పడుకున్న చోట కూడా బావిలోకి దిగితే మరొక భవనం ఉన్నది. అందులో 40 మంది అక్కచెల్లెళ్ళు చాలా అందమైన వాళ్ళున్నారు. వాళ్లను వెంటబెట్టుకొని పోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. నేనీ పాము సంగతి తేల్చగలిగితే మీ వెనకే వస్తాను, లేకపోతే నా మీద ఆశ పెట్టుకోవద్దు అని మంత్రి కొడుకు సుల్తాను కొడుకులతో అన్నాడు. మంత్రి కొడుకు ఆ మాట అన్నదే చాలునన్నట్టుగా సుల్తాను కొడుకులు వచ్చిన దారిన వెళ్ళిపోయారు. మంత్రి కొడుకు కత్తి దూసి పాముతో తలపడ్డాడు. ఇద్దరికీ గంటల తరబడి మహాదారుణమైన యుద్ధం సాగింది. ఇద్దరి బలము క్రమంగా క్షీణించిందే తప్ప ఒకరిది పై చేయి కాలేదు. ఆ కుర్రవాణ్ణి చంపే శక్తి తనకు లేదని గ్రహించి ఆ మహాసర్పం అతని నాశనానికి మరో ఉపాయం ఆలోచించింది. ఇంతలో ఆ మహాసర్పం, కొంచెంసేపు ఆగు, మనం రాజీ పడదాం అని అన్నది. అందుకు మంత్రి కొడుకు, రాజీయా, ఏ విధంగా అని అడిగాడు. అందుకు ఆ మహాసర్పం, ఇరాన్ దేశపు చక్రవర్తి కూతుర్ని తెచ్చి నాకు అప్పగించావంటే నాకు నీతో ఏమీ పేచీ లేదు అని ఆ మహాసర్పం అన్నది. అక్కడికి పోవటం ఎలా అని మంత్రి కొడుకు అడిగాడు. అందుకు ఆ సర్పం, ఈ కళ్ళెం తీసుకో, ఇంకాసేపటికి ఇక్కడికి ఒక తెల్లని గుర్రం వస్తుంది, అది రోజు ఈ ప్రాంతాలలో మేస్తూ ఉంటుంది, దానికి ఈ కళ్ళెం తగిలించి ఫలానా చోటికి వెళ్ళమని చెబితే క్షణంలో నిన్నక్కడ చేర్చుతుంది. నీ పని అయ్యేదాకా ఆ గుర్రాన్ని నీ వెంట ఉంచుకొని చక్రవర్తి కుమార్తెతో తిరిగి ఇక్కడికి రా అని మహాసర్పం చెప్పి అదృశ్యమైంది. తెల్లవారుతుండగా అక్కడికొక గొప్ప గుర్రం ఆకాశం మీదుగా వచ్చి ఆ ప్రాంతాన వాలింది.
మంత్రి కొడుకు తన చేతిలో ఉన్న కళ్ళెం దానికి తగిలించి, నన్ను ఇరాన్ దేశపు చక్రవర్తి ఇంటి సమీపంలో చేర్చు అని ఆ గుర్రం మీద ఎక్కాడు. అతను కన్ను మూసి తెరిచేలోపుగా ఇరాన్ చక్రవర్తి రాజభవనం వెలుపల దిగాడు. నేను తలచుకున్నప్పుడు మళ్ళీ రా అని మంత్రి కొడుకు గుర్రంతో చెప్పి అతను దానిమీద నుంచి కిందకి దిగాడు. మరుక్షణం గుర్రం మాయమైంది. మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకొని అక్కడి విశేషాలన్నీ తెలుసుకున్నాడు. ఇంతలో పేదరాశి పెద్దమ్మ, 7 తలల నాగేంద్రుడు చక్రవర్తి కూతుర్ని కోరాడు. చక్రవర్తి అందుకు ఒప్పుకోక నాగేంద్రుడితో వైరం పెట్టుకున్నాడు. ఈ వైరం ఎలా ముగిసేది తెలియదు. నాగేంద్రుడికి భయపడి చక్రవర్తి తన కూతుర్ని రాజభవనంలో లేకుండా ఒకానొక రహస్య ప్రదేశంలో ఉంచాడు అని పేదరాశి పెద్దమ్మ మంత్రి కొడుకుతో అన్నది. ఎక్కడ ఉంచాడో నీకు తెలుసా అని మంత్రి కొడుకు అడిగాడు. ఇది చాలా రహస్యం. రాజోద్యానంలో ఒక చిన్న ఇల్లున్నది. చక్రవర్తి కూతురు అందులో ఉన్నది. తోటకు అహోరాత్రులు కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది అని పేదరాశి పెద్దమ్మ అన్నది. అంత బందోబస్తులో ఉన్న చక్రవర్తి కుమార్తెను దొంగతనంగా ఎత్తుకుపోవటం సాధ్యం కాదు. అందుచేత మంత్రి కుమారుడు మామూలు బట్టలు వేసుకొని ఉద్యానవనానికి వెళ్ళి తోటపని చేయటానికి వచ్చినట్టు కాపలా వాళ్లతో చెప్పాడు. వాళ్ళు అతన్ని ప్రధాన తోటమాలి దగ్గరికి పంపారు. కుర్రవాడు అందంగా ఉన్నాడు, బుద్ధిమంతుడల్లే ఉన్నాడు. తోటమాలి మంత్రి కొడుకును చెట్లకు నీళ్లు పోసే వాళ్ల మీద పెత్తనం చేయటానికి ఏర్పాటు చేశాడు. ఎవరో కొత్త యువకుడు తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చక్రవర్తి కూతురు కిటికీ గుండా చూసి అతన్ని ప్రేమించింది. ఒకసారి అతను కిటికీ దగ్గరలో ఉండగా ఆమె పిలిచి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని రహస్యంగా అడిగింది. అందుకు ఆ మంత్రి కొడుకు, నేను టర్కీ దేశపు మంత్రి కొడుకును. 2 7 తలల పాములను చంపాను. 3 7 తలల పాము నన్నిక్కడికి పంపగా వచ్చాను అని మంత్రి కొడుకు ఆమెతో అన్నాడు. 7 తలల పాము పేరు చెప్పగానే చక్రవర్తి కుమార్తె ముఖం పాలిపోయింది. వెంటనే మంత్రి కొడుకు, భయపడకు, నువ్వు నా వెంట వచ్చావంటే మనం ఏదో ఒక ఉపాయం చేసి ఆ పాముని చంపవచ్చు అని మంత్రి కొడుకు అన్నాడు. ఆమె అతనిలో పూర్తి విశ్వాసం ఉంచి ఆ రాత్రే అతని వెంట బయలుదేరింది. ఇద్దరూ ఉద్యానవనం వెనక మార్గంగా బయటికి వచ్చి కాలినడకన నగరం దాటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. దారిలో మంత్రి కొడుకు చక్రవర్తి కుమార్తెతో, ఈ సర్పం ప్రాణం ఏదో రహస్య స్థానంలో ఉన్నది, లేకపోతే నేను దాన్ని సులువుగా చంపి ఉండేవాణ్ణి. ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి. అందుకొక ఉపాయం చెయ్యి. నువ్వు ఆ సర్పం ముందు అస్తమానము ఏడుస్తూ ఉండు. ఎందుకేడుస్తున్నావని సర్పం అడిగితే, నీకెందరో శత్రువులున్నారు, ఎవరు ఏ క్షణాన చంపేస్తారో తెలియదు, అప్పుడు నా గతేం కాను, నన్ను నా తండ్రి తిరిగి రానివ్వడు అని మరింత గట్టిగా ఏడువు. నీ ఏడుపు పోగొట్టటానికి పాము తన ప్రాణరహస్యం చెప్పేస్తుంది, దాన్ని నాకు తెలియచేయి అని మంత్రి కొడుకు ఆమెతో అన్నాడు. చక్రవర్తి కూతురు అతను చెప్పినట్టే సర్పం వద్ద నాటకం ఆడి ఆ సర్పం యొక్క ప్రాణాలు సముద్రం అవతల ఒక కోటలో ఉండే సింహం కడుపులో ఉన్నట్టు తెలుసుకున్నది. ఈ సంగతి తెలియగానే మంత్రి కొడుకు తన వద్ద ఉన్న కళ్ళాన్ని పైకి తీసి గుర్రాన్ని తలుచుకున్నాడు. తక్షణమే గుర్రం వచ్చి వాలింది. మంత్రి కొడుకు దానిమీద ఎక్కి రెప్పపాటు కాలంలో సముద్రం అవతల ఉన్న కోట దగ్గర దిగాడు. అతను కోటలోకి ప్రవేశించగానే గాండ్రుమంటూ ఒక సింహం అతని పైన పడింది. అందుకు సిద్ధంగానే ఉన్న మంత్రి కొడుకు తన కత్తితో ఒక్క వేటున దాని తల నరికి దాని పొట్ట చీల్చాడు. అందులో నుంచి ఒక పావురం బయటికి వచ్చి ఎగిరిపోబోయింది. అదృష్టవశాన మంత్రి కొడుకు దాన్ని పట్టుకోగలిగాడు. అతను మళ్ళీ గుర్రం మీదనే సర్పం ఉండే చోటికి ఆ పావురంతో తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఆ పావురాన్ని చూడగానే సర్పానికి దడ పుట్టింది. నా ప్రాణం, ఒకసారి దాన్ని నా చేతికి ఇయ్యి, నిమిరి సంతోషిస్తాను అని ఆ సర్పం అన్నది. మంత్రి కొడుకు మోసం గ్రహించలేక ఆ పావురాన్ని సర్పానికి ఇవ్వబోయాడు. చక్రవర్తి కూతురు చప్పున ముందుకు వచ్చి ఆ పావురాన్ని మంత్రి కొడుకు చేతి నుంచి లాక్కొని దాన్ని మెడవిరిచి చంపి అవతల పారేసింది. వెంటనే 7 తలల మహాసర్పం చచ్చిపడిపోయింది. మంత్రి కొడుకు చక్రవర్తి కూతురుతో సహా గుర్రం మీద ఇరాన్ చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు.
తన ప్రబల శత్రువైన మహాసర్పం చచ్చిపోయిందని విని చక్రవర్తి పరమానంద భరితుడై తన కుమార్తెను దాని బారి నుంచి కాపాడిన మంత్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత మంత్రి కొడుకు చక్రవర్తి కుమార్తెతో సహా టర్కీ దేశానికి తిరిగి వచ్చాడు. సుల్తాను మంత్రి కొడుకు ధైర్య సాహసాలకు మెచ్చుకొని అతన్ని ఘనంగా సత్కరించాడు.